Jesus is your lifter. Hallelujah. Praise the Lord. Praise steps in your life. He wants to make your life beautiful. He shed his blood for you, my friend. I'm talking to you. Suicide is not the solution. Today I'm telling you, Jesus is a solution. Only Jesus. Hallelujah. There is hope, my friend. Don't give up. There is light, my friend. Don't give up. ప్రైజ్ ద లార్డ్. మీ అందరు కూడా మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభం పలుకుచున్నాను. మీ అందరు బాగున్నారని నమ్ముచున్నానండి. సో టుడే వి గోన్ హ్యావ్ అ బ్లెస్డ్ టైమ్ ఇన్ ద సర్వీస్. మరి అద్భుతమైన ఆరాధన మనం కలిగి ఉండబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద సర్వీస్. Thank you.
ఆత్మీయమైన సంఘమ ప్రభు నామంలో మీకు శుభములు కలుగును గాక అని కొలుచున్న మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడి చేతులు కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. అట్లాగే దేవుడు మనలందరినీ క్షేమం గురించి ఆదివారం ఆరాధనకు పాలు పొందుకోవడానికి ఆయన చూపిన ప్రేమ కరుణ కటాక్షాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనము ఈ భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం, మన ఆరాధన చేసుకోలేని దినాల్లో మనం ఉంటున్నాం. మరి ఈ వైరస్లు వ్యాధులు మన కొరకు పొంచి ఉండి మనల్ని పాటు చేయడానికి చూస్తున్న రోజుల్లో మనం జీవిస్తున్నాం దేవుని బిడ్డలారా. మరి మనందరం ప్రార్థన చేస్తున్నాం, ఎంతోమంది దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, ప్రవక్తలు ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి అంతు చిక్కని పరిస్థితుల్లో అందరూ కూడా ఏదో ఒక అద్భుతం జరగాలి, ఒక అద్భుతం దేవుడు చేసి ఈ వైరస్ని ఈ లోకం నుండి తరిమివేయాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఒక అద్భుతం జరిగితేనే మనకు విడుదల కలుగుతుంది, అద్భుతం జరిగితేనే మనం మరలా సమాజంగా కూడి దేవుని ఆరాధించగలుగుతాం. ఈ అద్భుతం జరగాలంటే మనకి విశ్వాసం కావాలి, మనం దాని కొరకు ప్రయాసపడాలి, దేవుని సన్నిధిలో గోచాడాలి. తప్పకుండా దేవుడు మనకు విడుదల చేస్తాడు, తప్పకుండా దేవుడు అద్భుతం చేస్తాడు, మనం అద్భుత కార్యం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, అద్భుతం కోసం మనం ప్రయాసపడదాం, అద్భుతం పొందుకునే విశ్వాసం మనం పొందుకుందాం. ఈరోజు పొందుకుని ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల నుండి మనం బయటపడదాం, ఈ వైరస్ను మనం జయిస్తాం. ఎందుకంటే ఇది సాతాన్ వలన కలిగింది, సాతాన్ క్రియలు లయపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనం ఆయనతో పాటు మనం కూడా లయం చేయగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప అట్టి విశ్వాసాన్ని అట్టి విజయాన్ని మనందరికీ ఇవ్వాలని మనం ఈ యొక్క వాక్య ధ్యానం చేసుకుందాం. మరి మన వాక్యంలోకి వెళ్దాం. ఈ దినం కొరకు మరి ఏర్పాటు చేయబడిన వాక్యం మత్తయి సువార్త 18:6 ఒక పై మాట మాత్రమే మనం చదువుకుందాం. మత్తయి సువార్త 18:6 నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో. ఇంకా ఉంది కానీ మనకి ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారు, చిన్నవారి విశ్వాసం, చిన్న పిల్లల విశ్వాసం గురించి యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. మరి ఆయన ఒకసారి బోధిస్తుండగా చాలామంది పిల్లలు మరి అక్కడికి వస్తారు, అయితే శిష్యులు చిన్నపిల్లల్ని ఆటంకపరుస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలు అల్లరి చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు, మరి వాక్యం వినరు అని అక్కడ మరి ఆయన బోధకు ఆటంకము లేకుండా ఉండాలని వాళ్ళని రాకుండా ఆఫ్ చేస్తారు. కానీ యేసు ప్రభు వారిని వారించి పిల్లలు నీ రానియండి అని వారిని ఎత్తుకొని ముద్దాడి వారిని ఎంతగానో ప్రేమించి ప్రేమ చూపుతూ ఈ మాట అంటాడు. చిన్నపిల్లలు నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్న వారి గురించి చెప్తూ ఉంటాడు. అంటే చిన్నపిల్లల విశ్వాసం. మనము ఇంతవరకు చాలా విశ్వాసాల గురించి విన్నాం, కానీ ఈరోజు చిన్నపిల్లల విశ్వాసం ఎంత ఎటువంటి విశ్వాసమో మనం తెలుసుకోవాలని నేను ఆశపడుచున్నాను. మరి చిన్నపిల్లల విశ్వాసము గురించి మాట్లాడుకోవాలంటే ముందు చిన్నపిల్లల మనస్తత్వం గురించి మనం తెలుసుకోవాలి. వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది మనం తెలుసుకున్నట్లయితే వాళ్ళ విశ్వాసం గురించి మనకు అర్థమవుతుంది. మరి చిన్నపిల్లలు మనం గమనించినట్లయితే వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే చాలా అమాయకత్వంగా ఉంటుంది. వాళ్ళకు
చాలా సులభంగా నమ్మేస్తారు ఏదైనా కానీ. అంత మాత్రమే కాదు, వాళ్ళకి ఏ అనుమానము ఉండదు. చిన్నపిల్లలు మనసు నిష్కల్మషంగా ఉంటుంది, నిర్మలత్వంగా ఉంటుంది. తర్వాత వాళ్ళకి నేర్చుకోవాలనే తత్వం ఉంటుంది, పొందుకోవాలనే ఆశ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ఏడు విషయాలు మనం గమనించినట్లయితే చిన్నపిల్లలు మొదటిది అమాయకత్వంగా ఉంటారు, తర్వాత నమ్మకము కలిగి ఉంటారు, అనుమానం లేకుండా ఉంటారు, నిష్కల్మషంగా ఉంటారు, నిర్మలత్వంగా ఉంటారు, నేర్చుకోవాలనే తపన, పొందుకోవాలనే ఆశ కూడా కలిగి ఉంటారు. ఇట్లాంటి మనస్తత్వం వారు కలిగి, ఇట్లాంటి గుణగణాలు కలిగి ఉంటారు కాబట్టి వారి విశ్వాసం కూడా నిష్కల్మషమైన విశ్వాసం, దృఢమైన విశ్వాసం అని మనము అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఇట్లాంటి చిన్నపిల్లల లాంటి విశ్వాసం గనక మనం కలిగి ఉంటే, అంటే అలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే మనం కూడా చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. మనం కూడా ఆత్మలో కానీ మన ప్రవర్తనలో కానీ అమాయకత్వం కలిగి ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి, ఏ అనుమానం లేకుండా నిష్కల్మషమైన హృదయం కలిగి నిర్మలమైన మనస్సుతో మరి మనం నేర్చుకునేటానికి ఆశపడచ్చు, పొందుకోవాలని మరి తపన కలిగి ఉంటే తప్పకుండా మనం అద్భుతం పొందుకుంటాం. అద్భుతం పొందుకోవాలంటే చిన్నపిల్లల వంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. మరి ఈ చిన్నపిల్లలు ఒక విశ్వాసం గురించి, వారు అద్భుతాలు ఎలా పొందుకుంటారో అనే దాని గురించి ఒక నిజ సంఘటన మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇది అమెరికా దేశంలో జరిగింది. ఆ దేశంలో ఒక పేద కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో వారికి భార్యాభర్తలకి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కూతురు పెద్దది, కొడుకు చిన్నవాడు. వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళ సంతోషంగా వాళ్ళు కూడా విశ్వాసులే, భక్తి కలిగిన వాళ్ళే, చర్చికి వెళ్ళే వాళ్ళే. వాళ్ళు కలిగిన దాంట్లో వారు తృప్తిగా బ్రతుకుతున్న సమయంలో, అసంతోషంగా ఆనందంగా గడుపుచున్న సమయంలో మన చిన్న కొడుక్కి ఏదో తెలియని రోగం వస్తుంది. ఆ కొడుకు మరి వాళ్ళకి కలిగిన దాంట్లో హాస్పిటల్కి తీసుకెళ్లారు, మందులు వాడారు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. వారికున్న మరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు చేయవలసిన మరి ట్రీట్మెంట్ అంతా చేయించారు. కానీ ఆ బాబుకి స్వస్థత మాత్రం కలగట్టలేదు. అంత మాత్రమే కాదు, రోజు రోజుకి ఆరోగ్యము క్షీణించడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఎంతో దుఃఖపడుతున్నారు, ఎంతో బాధపడుతున్నారు, ఎందుకు ఇట్లా జరుగుతుంది, వాడికి ఏ మందు పని చేయట్లేదు, మరి ఏ డాక్టర్ చేయలేకపోతున్నాడు ఏంటని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఒకరోజు వృద్ధుణ్ణి వాళ్ళు, భార్యాభర్తలిద్దరూ కూడా ఆ కుమారుని గురించి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోకంటే ఆ పాప వింటాడు, ఆ పాప వింటాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మరి ఎన్ని మందులు వాడాం, ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం, ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, మన బాబుకి స్వస్థత కలగలేదు. ఒక అద్భుతం అవితేనే వాడు బాగుపడతాడు, ఒక అద్భుతం అవితేనే వాడు బాగుపడతాడని వారు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆ పాప, ఈ అద్భుతం ఏదో ఉంది, అది నా తమ్ముడి జీవితంలో జరగాలి, నా తమ్ముడు ఇట్లాగా మరి బెడ్ మీద పడుకుని ఉండడం నాకు ఏమీ నచ్చలేదు, బాగోలేదు, ఇట్లా అంతా అల్లకల్లంగా ఉంది, మా తమ్ముడికి అద్భుతం కావాలి అని ఏమైనా కానీ అద్భుతం తీసుకొని వచ్చి మా తమ్ముడికి స్వస్థత, మా తమ్ముడికి బాగు చేసి, మరి మా తమ్ముడు మరలా మామూలు స్థితిలో మాతో కలిసి ఆడుకునేటట్లు ఉండాలి అని ఆమె అనుకుంటుంది. ఆమె కావాల్సిందంటే ఒక అద్భుతం. ఇదేదో అద్భుతం
ఎక్కడో ఉంటుంది. ఈ అద్భుతం గనక వస్తే నా తమ్ముడు ఇంకెంత మాత్రం ఈ స్థితిలో ఉండడు, వాడు మంచిగా అవుతాడని ఆమె నమ్మకం నమ్మింది. వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకుంటే విన్నది, విని ఆమె ఒకటే నమ్మింది అద్భుతం. ఈ అద్భుతం ఏదో షాపులో దొరుకుతుంది అనుకున్నది. ఆమె ఎన్ని రోజులు పరి ఎంత వయసు ఉందో కానీ ఆమెకు మరి తను దాచుకున్న పైసలు ఒక డిబ్బీలో పెట్టుకున్నది. ఆ డిబ్బీ పట్టుకొని మరి మెడికల్ షాప్కి వెళ్ళింది. మెడికల్ షాప్కు వెళ్ళి అక్కడ ఆ షాప్ యజమానితో, అంకుల్ అంకుల్ నాకు ఒక అద్భుతం ఇయ్యవా అని అడుగుతుంది. ఆయన షాప్ ఆయన ఏంటి ఏం కావాలని అడిగితే అద్భుతం కావాలి. ఆ షాప్ ఆయనకు అర్థం కావట్లేదు, ఏంటమ్మా అద్భుతం అంటే నా తమ్ముడికి బాగోలేదు, ఈ అద్భుతం అయితే నా తమ్ముడు స్వస్థత పొందుతాడని అమ్మ వాళ్ళు అన్నారు. నాకు అద్భుతం ఈ అంకుల్, ఇదిగో నేను డబ్బులు తెచ్చాను, ఇక ఇందులో ఎన్ని పైసలు ఉన్నాయో అన్నీ తీసుకో, నీకు ఇంకా కావాలంటే మా నాన్నని అడిగి నీకు ఇంకా డబ్బులు ఇస్తాను, కానీ నాకైతే అద్భుతం ఇవ్వు అంకుల్, ప్లీజ్ అంకుల్ అంటే, అమ్మ నా దగ్గర మందులు ఉంటాయి కానీ అద్భుతాలు లేవు, ఉండవు, అద్భుతం ఉండదు అని ఆయన అంటూ ఉంటాడు. అంతలోకి అక్కడికి ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఈ మెడికల్ షాప్ ఆయనకి చెప్తాడు, సార్ సార్ ఇదిగో ఈ పాపకి ఏదో అద్భుతం కావాలంట, అద్భుతం ఉందాకండి, నేను ఎంత చెప్పినా వింటలేదు, అద్భుతం కావాలి కావాలని అడుగుతుంది. అంటే ఆ పాప మళ్ళీ అంకుల్ వచ్చిన ఆయన కూడా చెప్తుంది, అంకుల్ మా బాబు బాగులేదు, ఆయనకి ఒక అద్భుతం అయితే బాగుపడతాడని మా డాడీ చెప్పడం నేను విన్నాను, ఇదిగో నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చాను అంకుల్, ప్లీజ్ అంకుల్ షాప్ అంకుల్కి చెప్పి నాకు అద్భుతం ఇప్పించండి అంకుల్ అంట. అప్పుడు వచ్చిన ఆయన, ఏంటమ్మా ఏమైంది మీ తమ్ముడికి అంటే, ఏమో అంకుల్ ఆయనకి చాలా రోజుల నుండి బాగుండట్లేదు, ఎన్ని మందులు వేసినా ఆయన బాగుపడతలేదు, ఆయన పరిస్థితి ఏం బాగోలేదు, ఇంకా బ్రతుకుతాడని నమ్మకం కూడా పోయింది, డాక్టర్స్ మరి హోప్లెస్ అని చెప్పారు, ఒక అద్భుతమైతేనే బాగుపడతాడంటే. అప్పుడు వచ్చిన ఆయన అంటాడు, సరేమ్మా మరి మీ ఇంటికి వెళ్దాం, మీ తమ్ముడిని చూద్దాం, చూసినాక అద్భుతం గురించి మనము ప్రయత్నం చేద్దామన్నప్పుడు ఓకే అంకుల్ రండి అని ఆయన్ని ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఇంటికి తీసుకొని వెళ్ళి అంకుల్కి ఆ తమ్ముడిని చూపించింది, మమ్మీ వాళ్ళకి ఆయన పరిచయం చేసింది. ఆయన చూశాడు, అంత పరీక్ష చేశాడు, పరీక్ష చేసి చూసి మీ బాబుకి పలానా రోగం ఉంది, మరి మీరు ఒప్పుకుంటే నేను తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి దానికి ఆపరేషన్ చేసి ఆ బాబుకి నయం చేయాలని నేను అనుకుంటున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ వచ్చింది ఎవరో కాదు, ఆ బాబుకి ఏ అనారోగ్యం ఉందో ఏ రోగం అవుతుందో దానికి సంబంధించిన ఆ స్పెషలిస్ట్ డాక్టర్ ఆయన, వెంటనే ఆయన గుర్తుపట్టాడు. కాబట్టి ఆయన తీసుకుని వెళ్ళి మరి ఆ బాబుకి చికిత్స చేసి బాబుని స్వస్థపరచగలిగాడు. దాని వెళ్ళారా, ఇక్కడ పాపకి ఏమీ తెలియదు, అద్భుతం అంటే ఏంటో కూడా తెలియదు, కానీ ఆ అద్భుతం పొందుకోవాలని ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఆమె వెళ్ళింది. అద్భుతం నిజంగానే జరిగింది. ఆమె విశ్వాసం, ఆమె నమ్మకం ఆ తమ్ముణ్ణి, చనిపోవలసిన తమ్ముణ్ణి బ్రతికించింది, మనసు మీద ఉన్న తమ్ముణ్ణి మరలా తిరిగి లేపగలిగింది. ఏంటంటే ఆమె అమాయకత్వం ఆమెకి ఏమి లేదు, తండ్రి నోటి నుండి వచ్చిన మాట అద్భుతం అనే మాట పట్టుకుని వెళ్ళింది. ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో వెళ్ళింది, ఒక అద్భుతం పొందుకుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ చిన్నపిల్ల విశ్వాసం ఆ తమ్ముణ్ణి బ్రతికించింది, తమ్ముణ్ణి స్వస్థపరిచింది. ఈరోజు మనం కూడా చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాం, దిక్కుతోచని స్థితిలో ఉన్నాం,
ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ చిన్న పాపల్లాగా మనము కూడా మరి ఆ అద్భుతము కొరకు మనకు తెలివి ఉంది, మనకి జ్ఞానం ఉంది, మనకి విశ్వాసం ఉంది. ఎస్, మరి రోమ 12:3 వాక్యం చెప్తుంది దేవుడు ప్రతి ఒక్కరికి ఒక మెజర్ ఆఫ్ విశ్వాసం ఇచ్చాడు. మనకిచ్చిన విశ్వాసాన్ని మనము పదున పెడదాం, మన విశ్వాసాన్ని మనం ఉపయోగించుదాం, దేవుని సన్నిధిలోకి వెళదాం. ఆ చిన్న పాపలాగా ఒక అమాయకమైన నిష్కల్మషమైన మనస్సుతో, నిర్మలమైన మనస్సుతో, నమ్మకము కలిగిన మనస్సుతో, ఏ అనుమానము లేకుండా, ఎస్ మరి ఈ మనము దేవుని సన్నిధిలో మోకరించి అడిగినట్లయితే తప్పకుండా ఈ అద్భుతం జరుగుతుంది. ఏం అద్భుతం అంటే ఈ కరోనా వైరస్ను భూలోకం నుండి తరిమి కొట్టే అద్భుతం దేవుడు చేయగలిగిన దేవుడు. ఆయన శక్తిమంతుడు, ఆయన సమర్థుడు. ఆ చిన్న పాప విశ్వాసానికి, ఆయనకి బాబు తమ్ముడికి ఏ డాక్టర్ కావాలో ఆ డాక్టర్ని పంపించిన దేవుడు, ఏ సర్జరీ చేయాలో ఆ సర్జరీ చేయించిన దేవుడు, వాళ్ళకి పైసా ఖర్చు లేకుండా వాళ్ళకి ఆ బాబుని బాగు చేసిన దేవుడు. ఈరోజు మనము మనకు కలిగిన విశ్వాసాన్ని మనము పెడదాం దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో విశ్వాసం అనే పెట్టుబడి పెడదాం. ఆ పెట్టుబడి మనకు విడుదలనిస్తుంది, ఆ పెట్టుబడి మనకు జయమునిస్తుంది, ఆ పెట్టుబడి మనకు మరి స్వస్థత కలుగు చేస్తుంది. ఈ యొక్క రోగం, కరోనా రోగాన్ని, కరోనా వైరస్ని తరిమి కొట్టే విశ్వాసం దేవుడు నీకు నాకు దయచేయునుగాక, దయచేయునుగాక. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఒక సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనందరికీ దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చినాడు తిరిగి ఆదివారమున ఆయన సన్నిధిలో మనమందరం ఆన్లైన్లో కలుసుకుని దేవుని ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన అద్భుతమైన భాగ్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మీరందరు బాగున్నారని నమ్ముచున్నాను. మరి ఒకసారి మీ అందరు కూడా దేవుని నామం శుభం తెలియజేస్తున్నాం. హల్లెలూయా. మరి గత వారము మరి కొద్ది కారణాల వల్ల మరి మీ ముందుకు రాలేకపోయినాను. అయినప్పటికీ దేవుడు మన కృపనిచ్చినాడు ఈ ఆదివారం మీ అందరి ముందుకు వచ్చి దేవుని వర్తమానమును పంచుకోవడానికి. మరి దేవుడు కృపనిచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ బాగున్నారు, మీ ఆరోగ్యం బాగుందని నమ్ముచున్నామండి. మీ గురించి ప్రార్థన చేస్తున్నాం తరచుగా. మీ అందరి గురించి, మీ కుటుంబం గురించి, మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీరు మీ యొక్క మరి జాగ్రత్తలు తీసుకోండి. మరి దేవుని యొక్క కాపుదల మనపై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పర్లకున్న మా తండ్రి, యేసు నామంలో ఈ సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను నాయన. ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మాకు ఇచ్చినారు. నీ సన్నిధిలో మేము ఆరాధించుటకు, గణపరచుటకు, నీ నామమును మరి స్తుతించుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. దేవుని వాక్యం, నీ వాక్యంలో మేము సమయం గడుపుతుండగా నీ యొక్క ఆశీర్వాదం మాపై ఉంచండి. ప్రత్యేకించి నన్ను అభిషేకించండి. నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నీ మాటగా ఉంచమని అడుగుచున్నా. ఈ యొక్క మాటలు ప్రభా, నీ మాటలు రెండు అంచెలు గల వాడిగల ఖడ్గం అన్నావు ప్రభా. ప్రతి మాట వినుచున్న వారిని బలపరిచి సరిచేసి వారి విశ్వాసాన్ని కట్టులాగున మరి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం. ఈ సమయాన్ని మీ చేతులు కర్పిస్తూ, నా యొక్క స్వరాన్ని మీ చేతులు కర్పిస్తూ, నా మాటలు వినిచిన ప్రతి ఒక్కరు దీవించబడదురు గాక అని ప్రకటిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ వన్స్ అగైన్. మీ అందరికీ మన ఆదివారపు ఆరాధన ఫెయిత్ సిటీ చర్చ్ సండే సర్వీస్కి మీ అందరికి ఆహ్వానం పలుకుచున్నాను. ఆమేన్. స్నేహితులారా, మరి మనం మన చుట్టూ చూసినట్లయితే చాలా చాలా మరి ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా అన్ని కొరతగా ఉన్నాయి. మరి చాలా భయం కలిగించే ఈ యొక్క సమయాల్లో మనం ఉంటున్నాం. మరి దేవుని బిడ్డలుగా మనము ఎలా ఉండాలి? భయపడకూడదు ఇలాంటి సమయాల్లో. దేవుని వాక్యమే మన ఆయుధము, దేవుని వాక్యమే మన కాపుదల. హల్లెలూయా. ఒక మనిషిగా మనం ఎంతగానో ప్రయత్నించుకోవచ్చు మనల్ని మనం కాపాడుకోవడానికి, కానీ దేవుడు కాపాడలేకపోతే మనను ఎవరు కాపాడలేరు. కాబట్టి ఆయన రెక్కల చాటున మనం ఉండడం చాలా ప్రాముఖ్యం. అందుకనే మీ అందరినీ ప్రోత్సహిస్తున్నాం. ప్రతిరోజు 91వ కీర్తన ప్రతిరోజు కూడా మీరు నోటితో పలకండి, చదవండి, గట్టిగా మీ ఇంట్లో ప్రకటించండి ఆ వాక్యాన్ని. హల్లెలూయా. వాక్యము మనకు భద్రతనిస్తుంది. మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు గోషేను అనే ప్రదేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశమంతా కూడా తెగుళ్ళు వస్తున్నాయి, కానీ గోషేనులో మాత్రం ఏ తెగులు రాలేదు. హల్లెలూయా. మనము కూడా గోషేనులో ఉన్నాం. నీ ఇల్లు గోషేను అని ప్రకటించండి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? భయపడాల్సిన సమయం కాదు, ధైర్యముగా ప్రకటించాల్సింది ఏంటంటే నా ఇల్లు గోషేను అని ప్రకటించండి. నా ఇంటికి ఏ తెగులు రాదు అని ప్రకటించండి. యేసయ్య రక్తాన్ని మీ గుమ్మము పైన ప్రోక్షించండి. హల్లెలూయా. అధైర్యపడకండి, నిరుత్సాహపడకండి. మీకు ఒకవేళ ఏ విధమైన మరి ప్రార్థన అవసరతలున్నా, మీకు అధైర్యముగా ఉన్నా, దయచేసి ఫోన్ చేయండి. మేము మీకు ఫోన్లో అందుబాటులో ఉంటాం, మీ గురించి ప్రార్థిస్తాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో ఇది అధైర్యపడే సమయం కాదు. మన దృష్టి దేవుని పైన, విశ్వాసము పైన పెట్టవలసిన సమయం. హల్లెలూయా. మన దృష్టి దేవుని వాక్యం పైన కేంద్రీకరించవలసిన సమయం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఎక్కువగా న్యూస్ చూడడం, ఎక్కువగా వీడియోలు చూసి మీ యొక్క విశ్వాస స్థాయిని పడిపోనివ్వకండి. హల్లెలూయా. ఎక్కువగా దేవుని వాక్యాన్ని వినండి, దేవుని యొక్క స్వరాన్ని వినండి, దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానించండి. ఈరోజు మీ అందరికీ మరి నేను సూచిస్తున్నది ఏంటంటే 91వ దావీదు కీర్తన ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు పలుకుతూ ఉండండి. అది మనల్ని కాపాడుతుంది. ఆమేన్. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆమేన్. ఈరోజు నేను చెప్తున్నాను, మనం గోషేనులో ఉన్నాం.
హల్లెలూయా. మనము గోషేనులో మనమున్నాం, నా కుటుంబము గోషేనులో ఉన్నది, నా ఇంటికి యేసయ్య రక్తం అనే ముద్ర ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ప్రకటించాలి. పొద్దున్న లెగ్గానే పడుకునే ముందు యేసయ్య రక్తాన్ని మీ కుటుంబం పైన, మీ జీవితాల పైన, మీ పిల్లల పైన, మీరు బయటికి వెళ్తున్నట్లయితే యేసయ్య రక్తాన్ని ప్రోక్షించుకోండి. ప్రార్థనతో వెళ్ళండి. హల్లెలూయా. ప్రార్థనతోటే వెళ్ళాలి. ఏం దేవుడు ఏమంటున్నాడు దేవుని వాక్యంలో? ఆయన నీకు ముందుగా ఆయన దేవదూతల్ని పంపిస్తాను అంటున్నాడు. ఆమేన్. ఆయన దేవదూతలు మనకంటే ముందుగా వెళ్ళి ఏం చేస్తాయి తెలుసా? మనం వెళ్ళబోతున్న మార్గంలో అక్కడ పొంచి ఉన్న ప్రతి వైరస్ని తొలగిస్తాయి దేవదూతలు. హల్లెలూయా. దేవుని సన్నిధి మనకంటే ముందుగా వెళ్ళి అక్కడ పొంచి ఉన్న ప్రతి ప్రమాదకరమైన ఆ వైరస్ని తొలగిస్తుంటుంది. దేవుని యొక్క కాపుదల మన పైన ఉంటుంది. కాబట్టి దేవా, నేను బయటికి వెళ్తున్నాను. ఒకవేళ మీరు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నట్లయితే, బయటికి వెళ్లాల్సి వస్తున్నట్లయితే, ప్రభువా నేను బయటికి వెళ్తున్నాను, నాకు ముందుగా నీ యొక్క సన్నిధిని పంపండి, నీ దేవదూతల్ని పంపించండి అని ప్రకటించండి స్నేహితులారా. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క ఘట్టము కూడా మనం దాటబోతున్నాం. ధైర్యంగా నిలబడిపోతున్నాం. నిలబడి మనము ఈ యొక్క ఘట్టము నుంచి, ఈ యొక్క ప్రమాదకరమైన పరిస్థితి నుంచి మనము జయించి ముందుకి రాబోతున్నాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా భయపడకండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే గమనించిన స్నేహితులారా, మరి చాలా త్వరగానే నేను వాక్యంలోకి వెళ్తాను. మరి త్వరగానే వాక్యంలో మనం చూసుకుందాం. కొద్ది రోజుల క్రితం, గత వారంగా దానికి ముందు వారము ప్రార్థనలో ఉండగా దేవుడు నాకు విషయాన్ని బయలుపరిచాడు. ఏంటంటే, ఈ యొక్క కొత్త కాలంలోకి మనము ప్రవేశిస్తున్నాం. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద న్యూ సీజన్. ఆ కొత్త కాలం ఈ, ఎందుకంటే దేవుని యొక్క సమయాల్లో కాలాలు సమయాలుగా ఉంటాయన్నమాట. దేవుని యొక్క రాజ్యంలో లేకపోతే ఆయన కదిలే విధానం అలాగుంటుంది. అయితే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద న్యూ సీజన్ అండ్ దిస్ ఈజ్ ద సీజన్ ఆఫ్ రెస్టరేషన్. మనము పునరుద్ధరణ లేకపోతే తిరిగి సమకూర్చబడే ఒక నూతన కాలంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఆమేన్. అయితే ఇది గమనించండి స్నేహితులారా, ఏదైనాను దేవుని నుంచి వాగ్దానం వచ్చినప్పుడు అది మనం పొందుకోవాలంటే మనకి విశ్వాసం కావాలి. మనం నమ్మిన ఎడల ఆ వాగ్దానం మన జీవితంలో మరి నెరవేర్చబడుతుంది. నేను ప్రకటిస్తున్నాను యేసు పరిశుద్ధ నామంలో, మనమందరము కూడా వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సీజన్ ఆఫ్ రెస్టరేషన్. మనమందరము కూడా ఈ పునరుద్ధరణ అనే ఒక కాలంలోకి, లేకపోతే తిరిగి సమకూర్పు అన్న కాలంలోకి మనము అడుగు పెడుతున్నాం. యేసునామంలో నేను ప్రకటిస్తున్నాను. అది మీరు పొందుకోండి. విశ్వాసం ద్వారా దాన్ని మీరు స్వాధీనపరచుకోండి. ఆ మాటను స్వాధీనపరచుకోండి. ఈరోజు నేను వివరిస్తాను అసలు ఆ రెస్టరేషన్ అంటే ఏంటి, ఈ పునరుద్ధరణ లేకపోతే తిరిగి సమకూర్పు అంటే ఏంటి. మన దేవుడు ఈజ్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. ఈ రెస్టరేషన్ అంటే ఏంటి, పునరుద్ధరణ అంటే ఏంటి? ది యాక్షన్ ఆఫ్ రిటర్నింగ్ సంథింగ్ టు అ ఫార్మర్ ఓనర్ ఆర్ ఎ ప్లేస్ ఆర్ కండిషన్. ఏదైనా ఒక వస్తువు కానీ ఒక ప్రదేశంలో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నీకు ఒక వస్తువు ఇచ్చారనుకోండి, ఆ వస్తువు పాడైపోయింది, ఆ పాడైపోయిన స్థితిలో వచ్చిందనుకోండి, ముందుగా ఏ స్థితిలో ఉందో ఆ స్థితికి తీసుకురావడమే రెస్టరేషన్. హల్లెలూయా. అర్థమవుందా? మీరు ఎవరికైనా, మరి మీరు మొబైల్ ఫోన్ రిపేర్కి వచ్చిందనుకో, మొబైల్ రిపేర్ షాప్లో ఇస్తారు, అతను ఏం చేస్తాడు, దాన్ని రిపేర్ చేసి మళ్ళీ తిరిగి యథావిధిగా ఉన్న స్థితికి దాన్ని తీసుకొచ్చి ఇస్తాడు. మొబైల్ కానీ, టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ, అది పాడైపోయినప్పుడు ఏం చేస్తారు, అది రిపేర్ చేసి మళ్ళీ తిరిగి అదే స్థాయికి తీసుకొచ్చి, ఏ విధంగా ముందుగా ఏ విధంగా అది మరి పనిచేసేదో ఆ స్థాయికి తీసుకొచ్చి వారు మీకు చేతికి ఇస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ రెస్టరేషన్. పాడైన దాన్ని తిరిగి సమకూర్చి ఇవ్వడం. హల్లెలూయా. తిరిగి బాగు చేసి ఆ స్థితికి తీసుకురావడం. సో అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. మన బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మార్లు దేవుడు అలాగా జీవితాలు, పాడైపోయిన జీవితాలను కట్టడం మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథం అంతట్లో అనేక మంది జీవితాలను దేవుడు మరి డ్యామేజ్ అయిపోయిన జీవితాలు, లేకపోతే పాడుబడిపోయిన జీవితాలు, లేకపోతే అపవాది వారిని చిన్నాభిన్నం చేసిన జీవితాలను దేవుడు తిరిగి వారిని రెస్టోర్ చేయడం మనం చూస్తున్నాం. అయితే ఫస్ట్ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని పునరుద్ధరిస్తున్నాడు. దేవుడు మనల్ని పునరుద్ధరిస్తున్నాడు. ఇక్కడ మన జీవితంలో, మన ఆరోగ్యంలో, మన యొక్క మరి ఆర్థిక విషయంలో, ఉద్యోగంలో,
అనేక విషయాల్లో నువ్వు ఏ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో దేవుడు అది తిరిగి పునరుద్ధరిస్తున్నాడు. అయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనానికి వెళ్దాం. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును, కానీ మరి దేవుడు దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధి కలుగుటకు సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆమేన్. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దొంగ దేని కొరకు వస్తాడంట? దొంగ ఇక్కడ చూసినట్లయితే దొంగతనమును హత్య నాశనం చేయటకే వస్తాడు. ఎవరండి ఈ దొంగ అనేది మనం మొదటిగా అర్థం చేసుకోవాలి. ఈ దొంగ అంటే అపవాది. ఎవరిని? ప్రజల జీవితాలని లో నుంచి దొంగతనం చేయడానికి, ఆరోగ్యం దొంగతనం చేయడానికి, హల్లెలూయా, నీకున్న మన మనశ్శాంతిని దొంగతనం చేయడానికి, సమాధానాన్ని దొంగతనం చేయడానికి వస్తాడు. వచ్చి నాశనం చేయాలని చూస్తున్నాడు. అది అపవాది యొక్క వాడి యొక్క ఉద్దేశము, వాడి యొక్క ఎయిమ్, విజన్ అన్నమాట. ఏంటంటే నాశనము, దొంగతనము, నాశనము, హత్య చేయడం, జీవితాలను చిన్న భిన్నం చేయడమే అది అపవాది ఒక తంత్రం. వాడు దాని మీదే పనిచేస్తున్నాడు. సో ఈరోజు మనం ఏం తెలుసుకోవాలంటే, అపవాది ఏం చేస్తున్నాడంట? ఈ దొంగతనము చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు, హత్య చేస్తున్నాడు, మరి జీవితాలను నాశనం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క దీనికి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కానీ ఈ దేవుడు ఎందుకు వచ్చాడంట? నేను ఎందుకు వచ్చానని అంటున్నాడు అక్కడ. యేసయ్య ఎందుకు వచ్చాడంట? జీవితాన్ని సమృద్ధి అయినా సమృద్ధిగా కలుగుటకు, గొర్రెలకు జీవము కలుగుటకు. హల్లెలూయా. ఆయన జీవమునివ్వడానికి, సమృద్ధి అయిన జీవమునివ్వడానికి ఆయన వచ్చిన్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఆయన మరణం కలిగించేది సైతాను అపవాది, జీవము కలిగించేది యేసు ప్రభువారు. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే, అపవాది ఏం చేయడానికి వచ్చిందంట? నాశనము, హత్య, దొంగతనం చేయడానికి వస్తుంది. కానీ యేసయ్య వాటిని పునరుద్ధరించడానికి మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే యేసుక్రీస్తు వారు ఆయనకి ఎప్పుడు కూడా, దేవునికి ఎప్పుడు కూడా మన జీవితాలను పునరుద్ధరించాలి, లేకపోతే రెస్టోర్ చేయాలన్నదే ఆయన ఉద్దేశం. మన జీవితాన్ని రెస్టోర్ చేయాలనేదే ఆయన ఆశపడుతున్నాడు. ఆయన మనసులో అదే ఉంది. మనం చూసినట్లయితే ఆదాము కూడా చేసి సడలిపోయినప్పుడు తిరిగి ఆదాబును నిలబెట్టిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. యోసేపు ఐగుప్తుల చేతికి అప్పగించబడి ఆ గుంతలో వేయబడి బానిసగా తన అన్ని కోల్పోయిన జీవితం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? తన జీవితాన్ని తిరిగి సమకూర్చి ఎక్కడ పెట్టాడు? ఒక ప్రధానమంత్రి పొజిషన్లో ఆయన పెట్టి ఉన్నాడు. అలాగే మోషే కూడా పారిపోయాడండి, ఐగుప్తి నుంచి పారిపోయాడు, దేవుని యొక్క పిలుపు నుంచి పారిపోయాడు. అక్కడ నుంచి పారిపోయి అరణ్యంలో జీవిస్తున్నాడు. అక్కడ దేవుడు తనను పట్టుకొని ఒక నాయకుడిగా తిరిగి సమకూర్చాడు, తిరిగి నిలబెట్టాడు. హల్లెలూయా. మన దేవుడు మన జీవితాలను, మన కథను తిరిగి రాసే పనిలో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో, ఇంకా నా జీవితం బాగుపడదు, ఇంకా నా జీవితం చిన్న భిన్నమైపోయింది, నా జీవితం నష్టపోయింది, నా వివాహం నష్టపోయింది, మా జీవితాలు సరిగ్గా లేవు, నా ఉద్యోగం పోయింది, నా యొక్క ఆరోగ్యం పోయింది, నా ఆర్థిక అంతా కూడా పోయింది, నేను ఆర్థికంగా కూడా చాలా మరి బలహీన పడిపోయాను అని నువ్వు అనుకుంటున్నావేమో, ఈరోజు నేను చెప్తున్నాను, మన దేవుడు ఏదైతే నువ్వు కోల్పోయావో దాన్ని తిరిగి నీకు ఇవ్వగలిగే దేవుడు. హల్లెలూయా. నువ్వు భయపడిన అవసరం లేదు. నువ్వు నమ్మినట్లయితే, స్నేహితులారా, యోసేపు ఏ విధంగా ఉన్నాడంటే గుంతలో వేసి తన సొంత అన్నదమ్ముల చేత తృణీకరించబడి బయట మరి ఇతరులకు అమ్మివేయబడి బానిస బ్రతుకులో ఉన్నప్పుడు దేవుడు తన జీవితాన్ని తిరిగి సమకూర్చి ఒక ఉన్నత స్థానంలో యోసేపు నిలబెట్టనగలిగిన దేవుడు. హల్లెలూయా. నీ జీవితాన్ని కూడా నిలబెడతాడు. ఏమే నువ్వు చూస్తున్నావేమో, చితికిపోయి ఉన్నావేమో, స్నేహితులరా, నేను నీతో మాట్లాడుతున్న దేవుడు నిన్ను తిరిగి నిలబెట్టబోతున్నాడు ఈ కాలంలో. అయ్యా, మీరు ఈ కాలంలో దేవుడు తిరిగి చేస్తాడు అని అంటున్నారేంటి? మనం చూస్తే ఎక్కడ చూసినా అల్లకల్లోలంగా ఉంది, ఎక్కడ చూసినా టెన్షన్గా ఉంది, ప్రతి క్షణం భయముగా ఉంది. ఇలాంటి సమయంలో దేవుడు ఇలాంటి వాగ్దానం ఇచ్చాడేంటి? అవునండి, దేవునికి సమయాలు
మాటలతో, బయట జరుగుతున్న విషయాలతో సంబంధం లేదు. ఆయన చెప్తే చేయగలడు, ఆయన చెప్పింది చేసే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ బి టు జీసస్. జాగ్రత్తగా వినండి స్నేహితులారా, ఆయన మన ప్రాణములను సేదదీర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే మన బైబిల్ గ్రంథంలో ఏమనుంటుంది అంటే, కీర్తనలు 23:3 ఏమనుంటే, హీ రెస్టోరెత్ మై సోల్, నా ప్రాణమును సేదదీర్చువాడు ఆయననే. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ బి టు హీ రెస్టోర్స్ మై సోల్, నా ప్రాణాన్ని తిరిగి పునరుద్ధరిస్తాడు. నువ్వు ఈరోజు కృంగిపోయి ఉన్నావా? నీ జీవితంలో నువ్వు అత్యధికంగా లోతుగా ఎంతగానో బాధ కుమిలిపోతున్నావా? నీ కుటుంబ పరిస్థితి బట్టి, నీ భర్త పరిస్థితి బట్టి, నీ పిల్లల పరిస్థితి బట్టి నువ్వు కుమిలిపోతున్నావా? హీ ఈజ్ రెస్టోరింగ్ యూ, నిన్ను తిరిగి నిలబెడుతున్నాడు, తిరిగి పునరుద్ధరిస్తున్నాడు. నీ జీవితాన్ని దేవుడు తిరిగి పునరుద్ధరిస్తున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నాడు. దయచేసి వినండి స్నేహితులారా, మీ గురించి నేను చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యమును నమ్మను. హీ రెస్టోరెత్ మై సోల్, ఆయన నా ప్రాణమును తిరిగి సమకూరుస్తున్నాడు, తిరిగి స్నేహితులారా ఆయన సేద తీరుస్తున్నాడు. అలసిపోయి ఉన్నావేమో, హల్లెలూయా, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. ఆయన నీ ఆరోగ్యాన్ని తిరిగి రెస్టోర్ చేస్తున్నాడు, నీ యొక్క ఉద్యోగాన్ని తిరిగి రెస్టోర్ చేస్తున్నాడు, నీ యొక్క సంబంధాలను తిరిగి రెస్టోర్ చేస్తున్నాడు, నీ పిల్లలను నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, నీ సంతోషము, నీ కుటుంబానికి, నీ సమయము, నీ నెమ్మది ఈ యొక్క అపవాది దొంగిలించిందేమో, నీ నుంచి నీ సంతోషాన్ని దొంగిలించి వెళ్ళిపోయిందేమో, నీకు సంతోషం లేకుండా చేసిందేమో. నీ నుంచి ఏదైతే అపవాది దొంగిలించిందో అది తిరిగి నీకు ఇవ్వాల్సిందే, ఏడంతలుగా నీకు తిరిగి ఇవ్వాల్సిందే. ఎందుకు ఏడంతలుగా అది తిరిగి ఇవ్వాలి? గమనించిన స్నేహితులారా, సామెతల గ్రంథం 6:31 చూద్దాం. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగలించిన ఎడల ఎవరును వారిని తిరస్కరింపరు కదా. వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను. హల్లెలూయా. దొంగ దొరికిన ఎడల తన దొంగిలించినది ఏం చేయాలంట? ఏడంతలుగా అప్పగించవలను. ఇక్కడ మీరు గమనించండి, దొంగ దొరికిన ఎడల ఏం చేయాలంట? తనకు దొంగిలించినది ఏడంతలు, వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలను. ఏడంతలు, ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏడంతలు, ఇందాక చెప్పాను యోహానుకు సువార్త 10:10 ఏం చూసాం మనం? దొంగ దేని కొరకోసం? దొంగతనము, నాశనము, హల్లెలూయా, చేయడానికి వస్తుంది, దొంగిలించడానికి. అయితే గమనించాను, ఈ దొంగ ఎవరని చెప్పాను? అపవాది. హల్లెలూయా, ఆ దొంగ అపవాది. అయితే ఈరోజు మీకు ఒకటి చెప్తున్నా, దొంగ దొరికిన ఎడల ఏం చేయాలంట? ఏడంతలుగా తిరిగి ఇవ్వాలి. దొరికిన ఎడల, ఈరోజు నేను చెప్తున్నా, ఎవరు ఆ దొంగ? ఆ అపవాది దొంగ ఈరోజు మనకు దొరికిపోయాడు. దొరికిపోయాడు కాబట్టి ఏదైతే తను మన నుంచి దొంగిలించాడో, నీ నుంచి దొంగిలించాడో, ఏదైతే నీ జీవితం నుంచి దొంగిలించాడో, వాడు ఏడంతలుగా తిరిగి ఇవ్వాలి నీకు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఒకవేళ 1 రూపాయి వాడు తీసుకుంటే నీకు తిరిగి 7 రూపాయలు ఇవ్వాలి. 1000 రూపాయలు వాడి నుంచి దొంగిలిస్తే నీకు 7000 రూపాయలు తిరిగి ఇవ్వాలి. నీ నుంచి ఏదైతే అతడు దొంగిలించాడో, అపవాది, నీ సంతోషము, నీ సమాధానము, నీ ఆరోగ్యం, ప్రైజ్ ద లార్డ్, నీ ఉద్యోగం, ప్రైజ్ ద లార్డ్. కొంతమంది ఫోన్ చేస్తున్నారు, చెప్తున్నారు, అయ్యా నా ఉద్యోగం పోయిందండి, పాండమిక్ వల్ల ఉద్యోగాలు తీసేస్తున్నారు, నాకు ఉద్యోగం పోయిందండి, ప్రేయర్ చేయండి అంటున్నారు. నేను చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని నమ్మండి స్నేహితులారా, నీ పోయిన ఉద్యోగం కంటే ఏడంతలుగా మంచి ఉద్యోగం దేవుడికి ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీవు ఇప్పుడు నీ ఆరోగ్యం కోల్పోయావా? నీ ఆరోగ్యం బాగాలేదా? ఇప్పుడు యేసు నామంలో నేను చెప్తున్నా, దొంగ దొరికాడు, అది దొంగలించింది అపవాదే. కాబట్టి నేను చెప్తున్నాను, దేవుడు నీకు ఏడింతలుగా తిరిగి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. భార్యాభర్తల మధ్యలో కుటుంబం సంబంధం సంతోషం లేదా? మీ సంబంధాల్లో సంతోషం లేదా? ఐక్యత లేదా? దేవుడు ఏడింతలుగా తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు దొంగ దొరికిపోయాడు, ఆ దొంగ దొరికాడు కాబట్టి విడిచిపెట్టకూడదండి. దొంగను దొరికితే ఏం చేస్తారు? పట్టి వాడిని కట్టేసి వాడి దగ్గర ఉన్నది తీసుకుంటారు, వాడి దగ్గర ఉన్నది అంతా కూడా లాక్కుంటారు. ప్రతి వాడి ఆస్తి అమ్మి అయినను ఏం చేయాలంట? ఏడింతలకి ఇవ్వాలి. ఈరోజు నేను చెప్తున్నా స్నేహితులారా, దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడుతున్నాడు. అపవాది దొరికాడు. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, ఆ అపవాదిని మనం విడవకూడదు,
ప్రకటించాలి, నాకు చెందినది ప్రతిది నాకు ఇచ్చేయి అని చెప్పాలి. హల్లెలూయా. నువ్వు అపవాదితో మాట్లాడుతూ చెప్పాలి, యేసు నామంలో అపవాది నా నుంచి దొంగిలించిన ప్రతిది నాకు తిరిగి ఏడెంతలుగా ఇచ్చాయి. ఈరోజు నువ్వు దొరికిపోయావు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏ విధమైన సమస్య ఉన్నా వాడు దొంగిలించాడేమో, నీ నెమ్మదిని దొంగిలించాడేమో, నీ యొక్క పరిస్థితులను దొంగిలించాడేమో, నీ ఆరోగ్యాన్ని దొంగిలించాడేమో, ఈరోజు దేవుడు నీకు తిరిగి ఏడింతలుగా ఇస్తున్నాడు. అపవాది దగ్గర నుంచి మనం ఈరోజు లాక్కోబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో ఏ విధమైన సమస్య ఉన్నా వాడు దొంగిలించాడేమో, నీ నెమ్మదిని దొంగిలించాడేమో, నీ యొక్క పరిస్థితులను దొంగిలించాడేమో, నీ ఆరోగ్యాన్ని దొంగిలించాడేమో, ఈరోజు దేవుడు నీకు తిరిగి ఏడింతలుగా ఇస్తున్నాడు. అపవాది దగ్గర నుంచి మనం ఈరోజు లాక్కోబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. సిద్ధంగా ఉన్నారా? లాక్కోడానికి సిద్ధంగా ఉన్నారా? ఏం చేయాలి? ఏం చేయనవసరం లేదు. నువ్వు ప్రకటించాలి, అపవాది నాకు చెందినది నాకు తిరిగి ఇవ్వు. హల్లెలూయా. చెప్పండి నా వెనకాల, అపవాది నాకు చెందినది నాకు తిరిగి ఏడింతలుగా ఇచ్చే. ఏదైతే నువ్వు నా నుంచి దొంగిలించావో, ఏదైతే నా సమాధానం దొంగిలించావో, నా సమయాన్ని దొంగిలించావో, నా జీవితాన్ని దొంగిలించావో, నా ఆరోగ్యాన్ని దొంగిలించావో, నా ఉద్యోగాన్ని దొంగిలించావో, లేకపోతే నా ఆర్థిక విషయాలు, నాకు రావాల్సిన డబ్బులు దొంగిలించావో, హల్లెలూయా. ఎవరైతే నీకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎవరైతే తప్పించుకుంటున్నారో, యేసు నామంలో ఈరోజు అవి విడుదలవుతున్నాయి, నీ కొరకు విడుదలవుతున్నాయి. స్నేహితులారా, దిస్ ఈజ్ ద సీజన్ ఆఫ్ రెస్టరేషన్. మనము తిరిగి సమకూర్చబడే కాలంలో మనమున్నాం. యేసు నామంలో పొందుకోండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. వీఆర్ రిసీవింగ్ అవర్ సెవెన్ ఫోల్డ్ రెస్టరేషన్. ఏడంతలుగా దీవెనలు మనం పొందుకోబోతున్నాం. ఒక దీవెన నీ నుంచి దొంగిలించాడేమో సైతాను, ఇప్పుడు ఏడింతలుగా నీకు రాబోతుంది. ఒక ఉద్యోగం నీ నుంచి దొంగిలించాడేమో సైతాను, నీకు ఏడు ఉద్యోగాలు రాబోతున్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. నీకు న్యాయంగా రావాల్సింది ఎవరైతే నీ నుంచి లాక్కున్నారో, అది దేవుడు ఏడంతలుగా తిరిగి నీకు ఇస్తున్నాడు. ఇప్పుడే యేసు నామములో పొందుకోండి. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకెత్తండి. ఎక్కడ ఉన్నవారు అక్కడే దేవుని ఆశీర్వాదం పొందుకోండి. ప్రభు, యేసు నామములో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సీజన్ ఆఫ్ రెస్టరేషన్. ఈ సమయాన్ని బట్టి వందనాలు. మీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై విడుదల చేస్తున్నాం ప్రభు, యేసు నామములో. నాయన, సీజన్ ఆఫ్ రెస్టరేషన్ ప్రతి ఒక్క జీవితంలో ఆరంభించబడును గాక, వారి కుటుంబాలలో ఆరంభించబడును గాక, వారి జీవితాల్లో ఆరంభించబడును గాక. ఏదైతే తిరిగి కోల్పోయారో, ఏదైతే కోల్పోయారో, అది తిరిగి వారి జీవితంలో తిరిగి వచ్చును గాక, యేసు నామములో. నాయన, అలాగే భద్రత గురించి ప్రార్థిస్తున్నాం. మా కుటుంబ సభ్యులు, మా యొక్క ఆత్మీయులు, మా సంఘ సభ్యులందరూ కూడా వారు గోషేనులో జీవిస్తున్నారని నేను ప్రకటిస్తున్నాం. వారిపైన దేవుని యొక్క కటాక్షను, కృపను, రక్త ప్రోక్షను విడుదల చేస్తున్నాం. వారి కుటుంబాలపైన, వారి యొక్క గృహాలపైన, వారి గుమ్మములపైన యేసయ్య రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ఏ తెగులు వారిని అంటదు, ఏ తెగులు వారికి సమీపంగా రాదు అని నేను ప్రకటిస్తున్నాను. ప్రభువా, ఈ సమయంలో అనేక మంది కొట్టుమిట్టాడుతున్నారు నాయన, అనేక మంది మరి హాస్పిటల్స్లో ఉన్నారు. వారిని వీడియో చూస్తున్నట్లయితే హాస్పిటల్లో యేసు నామంలో వారిని తాకండి, వారి ఊపిరితిత్తులను స్వస్థపరచండి, వారికి ఉన్న అస్వస్థతను తీసివేయండి. ఇప్పుడే వారిని బాగుపరచమని అడుగుతున్నాం. స్వస్థతను విడుదల చేస్తున్నాం ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా. స్వస్థత కలుగునుగా కాని ప్రకటిస్తున్నాం. నీకే మహిమ, మహిమ కలుగునుగా కాని ప్రకటిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మీరు దీవించబడినట్లయితే స్నేహితులారా, వారి సంఘంగా కూడుకోవట్లేదని చెప్పి దేవుని రాజ్యంలో విత్తనం ఆపేయకూడదు. కింద వస్తున్న గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్ ద్వారా మీరు మీ అర్పణలు పంపించండి, దేవుని రాజ్యంలో విత్తండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోవాల్సింది కోరుతున్నాం. ఆమేన్. అలాగే మీరు ఒకవేళ చూస్తున్నట్లయితే, మొట్టమొదటిసారిగా మీరు ఇంకా యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే, దయచేసి ప్రార్థన వెనకాల చెప్పండి. చెప్పండి, యేసు ప్రభువా, నేను పాపినని నేను ఒప్పుకుంటున్నాను. యేసయ్యా, నా జీవితాన్ని మార్చండి, నా స్థితిని మార్చండి, నా జీవితంలోకి రండి, నా హృదయంలోకి రండి, నా పాపాలను క్షమించండి, నీ రక్తంతో కడిగి శుద్ధీకరించమని అడుగుచిన ఈరోజు ప్రభువా, నా జీవితాన్ని, నా సర్వస్వాన్ని నీ చేతులకు అర్పిస్తాను. నువ్వు నా కొరకు సిలువలో మరణించినందుకు, మూడవ దినంన తిరిగి లేచినందుకు వందనాలు తెలియజేస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. స్నేహితులారా, వచ్చే ఆదివారం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉండండి.
మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క కాపుదల మన పైన ఉంటుంది. సో డోంట్ వరీ, వీఆర్ ఇన్ ద సీజన్ ఆఫ్ రెస్టరేషన్. మీకు ఒకవేళ ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మీ గురించి మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మళ్ళీ దీవించను గాక. అలాగే అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచుకుంటే దీవెన కూడా తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని కనుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు, మన ప్రార్థనలకు, మన విశ్వాసానికి, మన కుటుంబములకు, మన సంఘానికి తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హెచ్ సిటీ చర్చ్ తరపు నుంచి, మా కుటుంబం తరపు నుంచి మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి యొక్క ఆదివారం దేవుడు ఈ విధంగా మనం ఆన్లైన్లో కూడుకోవడానికి మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరి కొన్ని ప్రకటనలు మనం గమనిద్దాం. మరి ఈ కోవిడ్ సీజన్ గురించి మనం ఆన్లైన్లో కూడుకోవడం జరుగుతుంది. మరి మీకు మరలా తెలియచేసే వరకు మరి ఆన్లైన్లోనే మనం కూడుకోబోతున్నాం. అయితే సౌకర్యం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఫోన్లోకి వచ్చి ఫేత్ సిటీ చర్చ్ గ్రూప్లో మరి కానీ యూట్యూబ్లో కానీ లింక్ ఇవ్వబడుతుంది. దాన్ని ఆదివారం రోజు 11:30 మీరు ఆన్ చేసినట్లయితే లింక్ ఓపెన్ అవుతుంది. తప్పకుండా వాక్యాన్ని మీది విని దీవించబడాలి. మీకు తెలియకపోయినట్లయితే మీ పొరుగు వారిని ఎవరైనా అడిగినట్లయితే వారు తప్పకుండా సహాయం చేస్తారు. మరి వాక్యం వినాలని మనవి చేస్తున్నాను. ఎవ్వరూ కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మరి వాక్యమే మీ ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తడుతుంది. ఇది ఒక గృహ కూడికగా జరుగుతుంది కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. మరి దాన్ని మనం, వాక్యాన్ని మనం భద్రపరచుకోవడం చాలా మంచిది. కాబట్టి వినాలని అనుకున్నవారు మీకు తెలియక సమాచారం తెలియకపోతే మాకు ఫోన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఇది కోవిడ్ సీజన్ కాబట్టి అందరూ మరి కోవిడ్ నిబంధనలు పాటించాలని మరి ఒకసారి మనం చేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ మరి విస్తృతంగా ఉంది కాబట్టి మరి మీరు బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్క్ ధరించండి. మరి మాటి మాటికి మరి చేతులు శుభ్రం చేసుకోవడం, మనుషులకు దూరంగా ఉండటం, ఇవన్నీ గమనించి మరి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దేవుని కృప ఎప్పుడు మనకి తోడుగా ఉంటుంది. ఇవన్నీ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను. తర్వాత మీ దశమ భాగాలు, కానుకలు, అర్పణలు, ప్రతిష్టార్పణలు దేవునికి ఇవ్వదలిచిన వారు మీ హృదయ ప్రేరేపణ కొలది మీకు కలిగిన దాన్ని బట్టి మరి మీరు దేవునికి సమర్పించండి. మరి దానికి వివరాలు మరి గూగుల్ పే కానీ స్క్రీన్ మీద వస్తున్న నంబర్స్ గూగుల్ పే, ఫోన్పే నంబర్లకు మీరు మరి పంపించినట్లయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కోరుచున్నాను. దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడాలని మనవి చేస్తున్నాను. మీరు ఇచ్చేది ఎవరు చూడడం లేదని మీరు అనుకుంటారు, కానీ రహస్యం ఉందన్న ఆ తండ్రి మిమ్మలను చూస్తూ ఉన్నాడు. మీరు ఇచ్చిన దానికి, విత్తిన విత్తనానికి 100 రెట్ల ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. నమ్మండి, విశ్వాసం ఉంచండి. ఇటువంటి దీవెన ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా.